దాన్ని ప్రాపర్గా చెక్ చేస్తే ఆ కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, చిన్నమనేని మహేష్ అనే అతను, మహేష్ తర్వాత బసపుట్ట నవీన్, వీళ్ళిద్దరు కూడా కడెం ప్రాంతానికి సంబంధించిన ఉన్నారు. సో ఆ వెహికల్ని ప్రాపర్గా చెక్ చేస్తే దాంట్లోనే ఒక 4 మోటార్లు, రైతులు వ్యవసాయ భావి దగ్గర వాడుతున్న మోటార్లు, అలాగే ఈ మోటార్లు ఇప్పటికీ కొరకు ఉపయోగపడే దాన్ని ఏమంటారు, ఇవి తర్వాత వైర్లు కట్ చేసేటి సంబంధించినవి, కొన్ని సామాన్లు కొరకు ఇవన్నీ తీసుకొని వచ్చేసి వాళ్ళని పర్ఫెక్ట్గా విచారణ చేస్తే వాళ్ళు ఈ రాయకల్లు, బీపూలు, బెట్టపల్లి, తర్వాత నిజాం జగిత్యాలలో పోలీస్ స్టేషన్ ఏరియా ఉన్నా కొన్ని ఏరియాలో దొంగతనాలు చేసినట్టుగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఆ 4 మోటార్లు కాకుండా ఇంకా మిగతా 18 మోటార్లు కూడా ఈరోజు స్వాధీనపరచుకొని వీళ్ళని ఈరోజు కోర్టు పుట్టి దొరుకుతుంది. సో వీళ్ళ దగ్గర 22 మోటార్లు, తర్వాత మోటార్లో ఇప్పటానికి ఉపయోగపడే 5 పానాలు, కరెంట్ కట్ చేయడానికి వాడే 2 కట్టలు, తర్వాత ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ అనేది మనం వాళ్ళ దగ్గర నుంచి స్వాధీన పరచుకోవడం జరుగుతుంది. సో ఈ దీంట్లోని ఈ టీంలోని ఈ ఏదైతే ఈ వీళ్ళ నేరస్తులు పట్టుకోవడంలో మా జగిత్యాల రోడ్ నుంచి ఆరిపని, అలాగే సదాకర్ టీము వెంకటస్వామి డీఎస్పీ గారి యొక్క నాయకత్వంలో, వారి యొక్క నేతృత్వంలోని మన సిబ్బంది ఎండి నసీర్ ఖాన్, ఎం శ్రీనివాసు, గంగాధర్, ఈసీ గంగాధర్, ఇదంతా చక్క చక్కటి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి ప్రోత్సాహకరంగా రివార్డ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. సో వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. ఇద్దరు చిన్నమనేని మహేష్, సన్నాపు అమ్మాండు, 29 సంవత్సరాలు, తెలుగు క్యాస్ట్, పెద్దూరు కడెం మండలం, పెద్దూరు నిర్మల జిల్లా. సెకండ్ పర్సన్ పేరు బసపుట్ట నవీన్, సన్నాపు సాయి, వడ్డేర క్యాస్ట్, పెద్దూరే, ఇద్దరు సేమ్ లేదు, గ్రామం నిర్మల్ మన నిర్మల్ జిల్లా.